వెల్కమ్ టు రాజనీతి. మనం ఉదయాన్నే ఎవరి పేరు తలుచుకోకూడదు అనుకుంటామో, ఎవరి భాషను అయితే గుర్తు చేసుకోకూడదు అనుకుంటామో, అలాంటి వాడి గురించి ఈరోజు పొద్దున్నే వీడియో చేస్తున్నా అండి. చాలా రోజులుగా కొంతమంది మిత్రులు అతని వాచాలత్వం మీద, విశృంఖలత్వం మీద ఒక వీడియో చేయమని అడిగారు. రాజకీయాల్లో దిగజారిన ప్రమాణాలకు ఇతను నిలువెత్తు నిదర్శనం. కాస్త పద్ధతి అయిన నాయకులు ఇతని జోలికి వెళ్ళాలంటే మనకెందుకులే అనుకుంటారు. అంత చెత్త భాష వాడతాడు, ఎంతటి అబద్ధాన్నైనా అలవోగ్గా చెప్పేస్తాడు. ఇతను మళ్ళీ పెద్దల సభలో సభ్యుడు, రాజ్యసభ సభ్యుడు. అవినీతి కేసుల్లో జైల్లో ఉండి పెద్దల సభకు వెళ్ళటం ఇతనికే చెల్లింది. అవినీతి పరులు తాడ తీస్తానంటూ ఉత్తర కుమార ప్రగల్భాలు పలికే నరేంద్ర మోడీనే ఇతను పట్టేశాడు. అవసరమైతే కాళ్ళు పట్టుకోవడానికి, ఇంకేదైనా చేయడానికి కూడా ఇతను వెనకాడ్డం. ఇతని పేరు విజయసాయిరెడ్డి, అలియాస్ వేసారెడ్డి. ప్రత్యర్థులు ఇతను విసారెడ్డి అని కూడా అంటూ ఉంటారు. ప్రత్యర్థులను అసభ్యంగా విమర్శించే వైసీపీ గ్యాంగ్లో ఇతను ఒకడు. ఎన్టీఆర్ మనవడు దివంగత తారకరత్న భార్యకు ఇతను చిన్నానో పెదనానో అవుతాడు. తారకరత్న చనిపోయాక బాలకృష్ణ, చంద్రబాబు ఆ కుటుంబానికి అండగా నిలబడ్డారు. అందుకేనేమో కొంతకాలం పాటు తన నోటి దూలను అదుపు చేసుకున్నారు ఈయన. మళ్ళీ ఇప్పుడు మొదలుపెట్టారు. ఇతను నోరు తెరిస్తే అబద్ధాలే ఉంటాయి. చంద్రబాబు హయాంలో 35 మంది కమ్మట ఎస్పీల నియామకం జరిగిందని ప్రచారం చేశాడు. తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర ఉండాల్సిన పింక్ డైమండ్ చంద్రబాబు ఇంట్లో ఉందన్నాడు. అసత్య ప్రచారాలు చేస్తున్నందుకు అప్పుడే ఇతను లోపలేసి నలుగు పెట్టుంటే ఇప్పుడు తెలుగుదేశానికి కర్మ ఉండేది కాదు. తాజాగా ఇతను బీజేపీ నాయకురాలు పురంధేశ్వరం మీద వరుసగా విమర్శలు గుప్పిస్తున్నాడు. కారణం ఏంటంటే ఇతను తీవ్రమైన ఆర్థిక నేరాల్లో 10 ఏళ్లుగా బెయిల్ మీద ఉన్నాడని, వెంటనే బెయిల్ రద్దు చేయాలని పురంధేశ్వరి సుప్రీంకోర్టుకు లేఖ రాశారు. ఇతనితో పాటు ఇతని బాస్ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి బెయిల్ కూడా రద్దు చేయాలని పురంధేశ్వర్ కోరారు. అంతకుముందు ఏపీలో నాసిరకం మద్యం ఏరులై పారుతోందని, ప్రజల ఆరోగ్యాలను దెబ్బతీస్తోందని కేంద్రానికి ఫిర్యాదు చేశారు. ఏపీలో డిస్టిలరీలను లీజుకు తీసుకున్న వైసీపీ నేతలే దీన్ని సరఫరా చేస్తున్నారని, ఇక్కడ ఇతర బ్రాండ్ల మద్యం కంటే వైసీపీ నేతల బ్రాండ్లనే ఎక్కువగా అమ్ముతారని అమిత్ షాకు ఫిర్యాదు చేశారు. ఈ డిస్టిలరీలను సీఎం జగన్, ఎంపీ మిథున్ రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి తాలూకా వ్యక్తులు నడుపుతున్నారని, విజయసాయిరెడ్డి అల్లుడు శరత్ చంద్రారెడ్డి ఇందులో కీలకమని కూడా పురంధేశ్వర్ పేర్కొన్నారు. ఈ సదరు శరత్ చంద్రారెడ్డి గారికి కూడా చాలా ఘన చరిత్ర ఉంది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఈయన అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత అప్రూవర్గా మారి విడుదలయ్యారు కూడా. ఈయన వచ్చేసి విజయసాయిరెడ్డి అల్లుడు కన్న. అప్పట్లో ఆ శరత్ చంద్రారెడ్డి అరెస్ట్ జరిగినప్పుడు విజయసాయిరెడ్డి ఈ కేసులో తను కూడా ఇరుక్కుంటాననే భయంతో తన ఫోన్ పగల కొట్టేసి ఫోన్ పోయిందని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడని విమర్శలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత వైసీపీ నేతలు ఇసుక కుంభకోణం మీద కూడా పురంధేశ్వర్ గళమెత్తారు. రాష్ట్రంలో ఎక్కడ ఇసుక తవ్వినా తాడేపల్లి ప్యాలెస్కి ఆ డబ్బు చేరుతుందని ఆరోపించారు. దీంతో కళ్ళు తాగిన కోతిలాగా విజయసాయిరెడ్డి చిందులు దొక్కుతున్నాడు. మధ్యలో చంద్రబాబును తీసుకొచ్చి మరిది కోసమే అన్నీ చేస్తున్నారని పురంధేశ్వరిని అటాక్ చేస్తున్నాడు. నేను నోరు విప్పితే మీరు బయట తిరగలేరని, మద్యం ముడుపులు తీసుకున్న చరిత్ర మీదని విమర్శలు చేశాడు. ఏదైనా ఒక సమస్య వస్తే ఆ సమస్య మీదో లేదా ఆ విమర్శించే ఇష్యూ మీదో ప్రతి విమర్శలు చేయాలి, కానీ దానికి జవాబులు చెప్పలేక వ్యక్తిగతంగా దాడి చేయటం వైసీపీలో ముఖ్యమంత్రి దగ్గర నుంచి కింది స్థాయి నాయకుడి దాకా అందరికీ అలవాటు. ఇందులో విజయసాయిరెడ్డి 4 ఆకులు ఎక్కువే చదివాడు. ఒకసారి ఇప్పుడు మనం ఆయన చేసిన ట్వీట్లు చూద్దాం. ఇదండి, కారంచేడులో 145వ పోలింగ్ బూత్లో బీజేపీకి పడిన 6 ఓట్లలో అసలు పురంధేశ్వర్ గారి ఓటు ఉందా? మీ సొంత బీజేపీ అభ్యర్థికి రాష్ట్ర అధ్యక్షులు ఓటు వేయలేదా? మీ భావపక్షాన పక్షపాతివై ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీకు కంటగింపు అయిపోయింది. బీజేపీ లాంటి సిద్ధాంతం ఉన్న పార్టీలో సిద్ధాంతాలు గాలికి వదిలేసే మీరు ఎన్ని రోజులు ఉంటారు? ఇది ఈయన పెట్టిన ట్వీట్ అండి. దీనికి సింగపూర్లో ఉంటారు ఒక మిత్రుడు, ఆ మిత్రుడు కౌంటర్ కూడా పెట్టారు, కౌంటర్ వీడియో కూడా చేశారు. ఆయన ఏం చేశారంటే, విజయసాయిరెడ్డి అబద్ధాలకి ఇది ఒక నిదర్శనం అని చెప్పి సింగపూర్లో ఉండే మిత్రుడు గంగాధర్ తాటి అనే మిత్రుడు ఇతను బండారాన్ని బయటపెట్టారు. కారంచేడులో బూత్ నెంబర్ 145 కారంచేడులో లేదని చెప్పి గంగాధర్ వెల్లడించారు. అంటే బూత్ నెంబర్ 145 వచ్చేసి కొల్లావారిపాలెం బూత్ అండి, పర్చూరు నియోజకవర్గంలోనే కొల్లావారిపాలెం బూత్. కానీ ఈయన ఏం చేశాడంటే, కారంచేడులో 145 నెంబర్ బూత్ ఉందని, ఆ బూత్లో బీజేపీకి 6 ఓట్లు పడ్డాయని, 6 ఓట్లలో పురంధేశ్వర ఓట్లు లేదని, బావ కోసం పురంధేశ్వర్ గారు పనిచేస్తున్నారు అన్నట్టుగా రాసుకొచ్చాడండి. అయితే ఈ
కొల్లవారి కారంచేళ్ళలో ఉన్న బూత్ నంబర్లు ఏంటంటే 167 168 169 వేరే నంబర్లు అసలు ఈ 145 గాని దానికి ముందు గాని దాని వెనక గాని అసలు లేవు ఇతను అబద్ధాలను అలవోగ్గా ప్రచారం చేస్తాడు అంటానికి ఇది ఒక నిదర్శనం అండి ఇంకో ట్వీట్ ఏం చేస్తా అంటే పురందేశ్వర్ గారు సెలెక్టివ్ అటెన్షన్ అనే మానసిక భ్రాంతిలో ఉన్నారు తనకు కావాల్సిన వాటినే నమ్ముతారు వాస్తవాలు కళ్ళ ముందు కనిపిస్తున్నా పట్టించుకోరు దృష్టంతా భావసారూప్య పార్టీకి తమ కుటుంబానికి మేలు చేయడం పైనే పచ్చపార్టీ ఆరోపణలు నిర్ధారించుకోకుండా రిపీట్ చేస్తూ ఉంటారు అందుకే దీన్ని సెలెక్టివ్ అటెన్షన్ లక్షణం అంటారు అని చెప్పి చేశాడు యాక్చువల్గా వాస్తవం ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఈయన ఏ పార్టీలో అయితే ఉన్నాడో ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికే మానసిక సమస్యలు ఉన్నాయని దానికి లండన్లో మందులు తీసుకుంటున్నాడని చెప్పి ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా ఆరోపిస్తూ ఉంటారు సొంత పార్టీ రఘురామకృష్ణరాజు గారు కూడా అనేకసార్లు ఆరోపించారు మీరు మానసిక వ్యాధులు పెట్టుకొని మీరు ఎదుటి వాళ్ళని విమర్శించడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది ఇంకో ట్వీట్ ఏం చేశారంటే ఎన్టీఆర్ పెద్ద కూతురుగా పుట్టి ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్లో మంత్రి పదవి అనుభవించి కాంగ్రెస్కి అధికారం దక్కదని బీజేపీలో చేరి ఇప్పుడు మరిది కోసం పనిచేస్తున్నారని చెప్పి మాట్లాడాడండి ప్రతిసారి కూడా ప్రతి ఇష్యూలో కూడా చంద్రబాబు నాయుడిని తీసుకురావటం చంద్రబాబు నాయుడితో లింక్ పెట్టి మాట్లాడటం ఇతను ఒక దుర్లక్షణం అన్నమాట అది అమరావతి కావచ్చు లేదంటే ఏదైనా కావచ్చు ఇష్యూ ఏదైనా ప్రతి దానిలో కూడా చంద్రబాబు నాయుడిని తీసుకొస్తాడు ఇప్పుడు పురంధేశ్వరి రాష్ట్ర ప్రభుత్వం మీద దాడి పెంచారు విమర్శలు పెంచారు గతంలో ఉన్న బీజేపీ అధ్యక్షుడు గతంలో ఉన్న రాష్ట్ర బీజేపీ నాయకత్వం వైసీపీ అవినీతి మీద ఎప్పుడు కూడా ధ్వజం ఎత్తిన దాఖలాలు లేవు ఏదో అట్లా పార్టీ అంటే పడి ఉందన్నట్టు ఉండేది పురంధేశ్వర్ గారు అధ్యక్షురాలు అయిన తర్వాత కొంచెం విమర్శలు వాడి పెంచారు దీన్ని వైసీపీ గ్యాంగ్ తట్టుకోలేకపోతా ఉంది ఇప్పుడు ఈ ట్వీట్ల కంటే కూడా ఇవి కొన్ని అంటే చాలా కొంత పద్ధతిగా ఉన్న ట్వీట్లే మీకు చూపించాను ఇతను చాలా దారుణమైన ట్వీట్లు చేస్తాడు పురంధేశ్వర్ గారి మీద కూడా అలాంటి ట్వీట్లు చాలా చేశాడు అవన్నీ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేసుకోలేము అంత వికృతమైన మనస్తత్వం అవుతుంది ఇతను ఏంటంటే పర్సనాలిటీని డ్యామేజ్ చేస్తూ కూడా ట్వీట్లు చేస్తూ ఉంటాడు ఇప్పుడు బీజేపీ అగ్రనాయకత్వం ఏం చేస్తుందో చూడాలి ఎందుకంటే తన పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు ఒక మహిళా నాయకురాలి వ్యక్తిత్వాన్ని డ్యామేజ్ చేస్తున్న విజయసాయి రెడ్డిని ఈ బీజేపీ అగ్రనేతలు కంట్రోల్ చేస్తారా ఆయన మీద మూలన పడి ఉన్న కేసుల విచారణను వేగవంతం చేస్తారా లేక పురంధేశ్వరనే కంట్రోల్ చేస్తారా అన్న చర్చ బీజేపీ వర్గాల్లో ఉంది ఎందుకంటే గతంలో వైసీపీ మీద ఉద్యమాలు చేసిన కన్నా లక్ష్మీనారాయణ గారిని మార్చిన చరిత్ర బీజేపీకి ఉంది కాబట్టి కన్నా లక్ష్మీనారాయణ అప్పట్లో బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాల మీద అమరావతి విధ్వంసం మీద చాలా తీవ్రంగా ఉద్యమించారు ఉద్యమించిన సమయంలో ఇదే విజయసాయిరెడ్డి కన్నా లక్ష్మీనారాయణ మీద కూడా చాలా తీవ్రమైన విమర్శలు చేశారు ఆ విమర్శలు దాటి పెరిగిన తర్వాత అకస్మాత్తుగా ఉన్నటువంటి కన్నా లక్ష్మీనారాయణ గారిని చప్పా పెట్టకుండా మార్చేశారండి ఆ తర్వాత వైసీపీకి సానుకూలంగా ఉండే సోమవీర్రాజు గారిని అధ్యక్షుడు చేశారు సో ఇప్పుడు అదే పందాలో పురంధేశ్వర్ గారిని తగ్గుండమంటారా లేకపోతే గోయహెడ్ అంటారా అనే విషయం మీద అందరిలోనూ చాలా సందేహాలు ఉన్నాయి దీని మీద చర్చ కూడా జరుగుతూ ఉంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్